ఈ వీడియోలో నేను ఎన్ని ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న తర్వాత ఐటీలోకి రావడానికి ఎలిజిబుల్ ఉంటుంది, నాకు 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది, 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఇప్పుడు ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను లేదా ఐటీలోకి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, సో నన్ను ఎలో చేస్తారా, ఎలో చేస్తే కనుక నా సైడ్ నుంచి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెళ్ళి బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్, నేను మీ ప్రత్యూష ఆయనంపూడి. మీకు గనక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ నన్ను అడిగి క్లారిఫై చేసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్లోని టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా క్యాలెండర్లోని పర్టికులర్ టైం స్లాట్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైం జోన్లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వేరీ ఏంటనేది తెలుసుకొని మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ క్వేరీ ఎటువంటి క్వేరీ అని అవ్వచ్చండి, లైక్ మీ కెరియర్ రిలేటెడ్ కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, పిఎఫ్ రిలేటెడ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, ఏ కైండ్ ఆఫ్ డౌట్ అయినా కూడా నన్ను అడిగి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో టాప్ మేట్ లింక్ యూస్ చేసి నా క్యాలెండర్ని బ్లాక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మనకు స్పాన్సర్ చేస్తుంది ఓడిన్ స్కూల్. మీరు కనుక డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఓడిన్ స్కూల్ని ప్రిఫర్ చేయండి. ఓడిన్ స్కూల్లో మాత్రమే లైవ్ ఇన్స్ట్రక్టర్ ఎల్ఈడి బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 మంత్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ దగ్గర 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్సులో కనుక మనం జాయిన్ అయితే కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, వర్క్ షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్ పైన వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసరికి 24 ఫిబ్రవరి 2024 ని స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ కోర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అండ్ ఈ కోర్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే గనక వాళ్ళ వెబ్సైట్ లోని రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉండింది. దాంట్లో మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అండ్ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓడిన్ స్కూల్ నుంచి మెంటర్ ఆర్ ఏ కోఆర్డినేటర్ కాల్ చేస్తారన్నమాట. మీకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేసి వాళ్ళ యొక్క కోఆర్డినేటర్ ఆర్ ఏ మెంటర్ ని అడిగి మీ క్వైరీస్ అన్ని తెలుసుకుని మీరు ఈ కోర్స్ ని ఆప్ట్ చేయొచ్చు అనమాట. ఈ కోర్స్ లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ 24 ఫిబ్రవరి 2024 స్టార్ట్ అవబోతుంది. కోర్స్ ఫీ వచ్చేసరికి 75,000+ GST. అంతేకాకుండా వీళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 10,000 కన్సెషన్ అనేది ఇస్తున్నారన్నమాట. ఈ 10,000 కన్సెషన్ ఓన్లీ ఫస్ట్ 100 సీట్స్ కి మాత్రమే. మీరు కూడా ఈ 100 సీట్లో ఒక సీట్ బ్లాక్ చేయాలనుకుంటే కనుక 5,000+ GST పే చేసి సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 75,000 నేను ఎట్ ఏ టైం ఎలా పే చేయగలను అనుకున్న వాళ్ళకి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా వాళ్ళు ఇచ్చారు. స్టార్టింగ్ ఎట్ 6,392 రూపీస్. ఈఎంఐ ఆప్షన్స్ వచ్చేసరికి 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఈఎంఐ ఆప్షన్ ఆప్ట్ చేసుకోకూడదు, ఫీ అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ను అప్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోని ఓడిన్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను. మీరు ఆ లింక్ యూస్ చేసి మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీ క్వైరీస్ని తెలుసుకోవచ్చు అనమాట. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది టాప్ మెట్ లో కనెక్ట్ అయిన వాళ్ళు కానీ కింద కమెంట్ సెక్షన్ అడిగిన వాళ్ళు కానీ నాకు 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది, 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఇప్పుడు ఐటీలోకి రావాలనుకుంటున్నాను, నేను అసలు ఎలిజిబులా కాదా, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారనమాట. సో దానికి నేను ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే మీకు మాక్సిమం 10 ఇయర్స్ అనుకోండి, మాక్సిమం 10 ఇయర్స్ మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా ఐటీలోకి మనం రావచ్చు అనమాట. అయితే మీరు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఐటీలో జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు. సెకండ్ ఏంటంటే ఐటీలోనే ఎక్కువ పే అనేది మనం సంపాదించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో రావాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఈ రెండు కన్సిడరేషన్లకు తీసుకుని ఐటీలోకి రావాలనుకుంటే కనుక మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ గ్యాప్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఐటీలోకి రావాలనుకుంటే ఒకే ఒక మార్గం ఏంటంటే మీరు స్కిల్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్గా ఉన్న కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి. ట్రెండింగ్ అన్నాను కదా అని చెప్పేసి చాలా మంది AWS నేర్చుకోవడం కానీ, DevOps నేర్చుకోవడం కానీ, Azure నేర్చుకోవడం కానీ చేస్తున్నారు. అలాంటివి నేర్చుకోవద్దు. ఎందుకు నేర్చుకోవద్దు అంటున్నానని కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఎప్పుడు కూడా మీరు చూస్ చేసే కోర్సెస్ ఎలా ఉండాలంటే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కువగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్గా ట్రై చేసినా, టెస్టర్గా ట్రై చేసినా మీకు ఓపెనింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సర్వీస్ నౌ కానీ, సిస్టమ్ అడ్మిన్ జాబ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కానీ, ఇట్లాంటి జాబ్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ జాబ్స్కి మనం అప్లై చేసుకుంటే ఈజీగా రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలంటే ఫస్ట్ మన సైడ్ నుంచి మనం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఎవరికైనా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళు కానీ, ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే
టెక్నికల్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి. అది మీ ఓన్గా ప్రిపేర్ అవుతారా, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకుంటారా అన్నది ఇది మీ ఇష్టం. ఫస్ట్ అనేది మీ స్కిల్ సెట్ అనేది పెంచుకోవాలి. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మార్కెట్లోనే జాబ్ సెర్చ్ అనేది చేయాలి. మోస్ట్లీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్గా జాబ్ రావడం అనేది కష్టం. అందరికీ జాబ్ రాదా అని అంటే గనక ఒక 5% 10% క్యాండిడేట్స్కి ఎక్కడో లక్ బేసిస్ పైన జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా వాళ్ళు ఏదైనా ట్రెండింగ్ కోర్సెస్, క్లౌడ్ కోర్సెస్ కానీ, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్, ఈ కైండ్ ఆఫ్ కోర్సెస్ కానీ చేసి ఉంటే వాళ్ళకి ఫ్రెషర్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెషర్గా జాబ్ వచ్చే అవకాశం ఉందన్నాను కదా అని చెప్పి మీరు ఈ కోర్సెస్ పైన కనుక మీరు నేర్చుకుంటే కనుక మీ అంతటి మీరు ప్రయత్నిస్తే మీకు జాబ్ రావడం అనేది చాలా కష్టం. 1% ఛాన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అదే మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ చూస్ చేసి ఇన్స్టిట్యూషన్లో ట్రైన్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్లో వచ్చే ప్లేస్మెంట్స్ ద్వారా కంపెనీస్కి అటెండ్ అయితే ఎక్కడైనా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక 50-50 ఛాన్సెస్ అన్నమాట. లైక్ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో ప్లేస్మెంట్స్ తీసుకొస్తే కనుక మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫ్రెషర్గా ట్రై చేయాలనుకుంటే కనుక మీరు టార్గెట్ చేయాల్సింది టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా ప్లేస్మెంట్స్ చూపిస్తున్న వాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిఫర్ చేయాలన్నమాట. లేదు మీ ఓన్గా మీరే వెళ్ళి నేర్చుకో జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారు అని అంటే కనుక మీరు చూస్ చేయాల్సిందల్లా టెస్టింగ్ రిలేటెడ్ కానీ, డెవలపర్ రిలేటెడ్ కానీ, సిస్టమ్ అడ్మిన్, సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ రిలేటెడ్, ఈ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనేవి చూస్ చేయాలి. సో ఇప్పుడు మనం టెక్నికల్గా నేర్చుకున్నాము, నా నెక్స్ట్ జాబ్ అనేది ఎలా వెళ్ళాలన్నది తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలా లేకపోతే ఫ్రెషర్గా వెళ్ళాలా అనేది డిసైడ్ అయ్యారు మీరు. థర్డ్ వచ్చేసరికి ప్యాకేజ్ అనమాట. నేను చాలామంది దగ్గర విన్నాను ప్యాకేజ్ ఏంటో, మనం ఆల్రెడీ గ్యాప్ ఉండి మనం ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం, సో మన ఇనిషియల్ టార్గెట్ ఎప్పుడు కూడా బేసిక్ పే ఎంత ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్లోని 7 lakhs ఉన్నట్టు, 8 lakhs ఉన్నట్టు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమౌంట్ అనేది రాస్తున్నారు. సో అంత అమౌంట్ అనేది మీకు మామూలుగా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, నువ్వు ఎంత అడిగితే నేను అంత రాస్తానని చెప్పి మీకు బీజీవీలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదా మిమ్మల్ని రిక్రూట్ ఆలోచిస్తారు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలా వద్దా అని. ఎందుకు ఇది చెప్తున్నానంటే మీకున్న ఎక్స్పీరియన్స్కి నార్మల్ కంపెనీస్లోని ఎంత పే ఇస్తారో సో ఆ కైండ్లోనే పెట్టుకోవాలి. మీరు 3 years పెట్టుకుంటే మాక్సిమం 5 lakhs బిలోనే మీరు ప్యాకేజ్ అనేది మెన్షన్ చేయాలి. చాలామంది నేను చూసింది ఏంటంటే 7 lakhs అని, 8 lakhs అని, నెక్స్ట్ కంపెనీకి వెళ్తే నాకు 13-14 lakhs వస్తాయి కదా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎప్పటికీ రిస్కే ఉంటుంది, మీ బీజీవీ అనేది కూడా క్లియర్ అవ్వదు, అండ్ ఆల్సో మీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అదే మీరు తక్కువ పేతో కనుక మీరు ట్రై చేస్తే కనుక క్యాండిడేట్కి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనకి తక్కువ అమౌంట్తో వచ్చేస్తున్నాడు కాబట్టి ఈజీగా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ 3 points గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఒకటి, టెక్నికల్లీ మీరు స్ట్రాంగ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ మోడ్లో జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో అనేది డిసైడ్ అవ్వాలి. లాస్ట్ వచ్చేసరికి మీరు ఎంత ప్యాకేజ్ అన్నది మీరు కాంప్రమైజ్ అవ్వాలన్నమాట ప్యాకేజ్ విషయంలోనే. సో నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ లైక్ బీజీవీ రిలేటెడ్ కానీ, పిఎఫ్ రిలేటెడ్ కానీ చెప్తానన్నమాట. సో ఆ వీడియోస్ మీరు మిస్ చేయకుండా ఉండాలనుకుంటే కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.